వందనములు మీరందరూ ఎలా ఉన్నారు ప్రభుని అనే కార్యక్రమం చూసే వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అనిల్ బ్రదర్ వాక్యం వినే ముందు మన ఒక పాటను విందాం ప్రస్తుతించడనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను వాక్యంలోకి వెళ్ళబోయే ముందు అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ రోజున ప్రభావ ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలైన వారందరితో కూడా మాట్లాడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభావ మేమందరము కూడా ప్రభా ఈ రోజున ఎలాగున్నామంటే కేవలం నీ కృప భద్రత అని మేము నమ్ముచున్నాం తండ్రి ఈ రోజున ప్రభా ఈ వాక్యంలో నుంచి మా అందరితో నాతోనూ మా అందరితోనూ ప్రభా టీవీ కార్యక్రమం చూసిన వారందరితో కూడా మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మదేవా సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవా మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభా నీ చిత్తానుసారంగా మీరు నడిపించండి మీరు హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది సహాయం చేసి నడిపించండి మహిమా ఘనత కీర్తి ప్రభావానికి మాత్రమే అర్పిస్తున్నాం ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ అందరం కూడా ఒకసారి ప్రభును స్థుతిద్దామా హలే వాక్యంలో నుంచి ఇరవై నాలుగో కీర్తన మూడవ వచనం చదువుకుందాం యహోవ పర్వతములకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకియు కపటముగా ప్రమాణము చేయకియు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే హలిలుయా ఇక్కడ ఈ కీర్తన మనం మనం చూసినట్లయితే పైన దావీదు ఈ కీర్తనను రాశాడండి దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు చూడండి ఈ మూడు నాలుగు వచనాలు చెప్పాడు పరిశుద్ధమైన స్థలంలో నిలవదగినవాడు ఎవడు ఎవరయ్యా అంటే అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నిలవగలిగిన వారు ఎవరయ్యా అంటే వ్యర్థమైన దాని మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువారు అంటే శుద్ధమైన హృదయము కలిగి ఈ ఈరోజు మన అంశము శుద్ధమైన హృదయం కలిగి ఉండటం అనే అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరం కూడా స్వీకరిద్దాం మాటలని హలూయా ఇక్కడ మనం చూస్తే బైబుల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే ఈ కీర్తన భాగం దావీదు దేవుని యొక్క నిబంధన మందసాన్ని దావీదు పట్టణానికి అంటే ఎరుశలేము ప్రాంతానికి తీసుకువచ్చేటప్పుడు ఈ కీర్తన భాగం రాసినట్లుగా చెప్తారన్నమాట చక్కగా మనం చూస్తే రెండో సమయంలో గ్రంథం అధ్యాయం పన్నెండు వచ్చనం నుంచి మనం చూస్తే దేవుని నిబంధన మందసం ఉండటం వలన యహోవా ఉభేదముని ఇంటి వారిని అతని కలిగిన అంతటిని ఆశీర్వించున్నాడు సంగతి దావేదుకి వినబడగా దావీదు పోయి నిబంధన మందసమును ఉభేదదు ఇంటిలో నుండి పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను చాలా జాగ్రత్తగా గమనించండి మనము దావీదు నిబంధన మందసాన్ని దావీదు పురానికి తీసుకు తీసుకొచ్చిన సందర్భంలో చాలా ఆర్భాటంగా తీసుకొస్తారు మన కింద వచ్చిన వాళ్ళు చూస్తాము తీసుకొచ్చిన సందర్భంలో ప్రజలందరూ ఎదుట చక్కగా ఆడుచు మరి ఈ కీర్తన భాగం రాసినట్టుగా బైబిల్ స్కాలర్స్ చెప్తారు ఈ కీర్తన భాగంలో వచ్చిన కూడా మనం గమనిస్తే ప్రాముఖ్యంగా ఈ నాలుగు వచ్చిన అంటాడు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవారు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నిలవదగినవారు అంటే దావిదు నిబంధన మందసాన్ని దావిద పురానికి తీసుకొచ్చి చక్కగా ఒక గోడారంలాగా దేవుని యొక్క మందిరంలాగా ఏర్పాటు చేసి దానిలో ఈ నిబంధన మందసాన్ని ఉంచుతాడు ఉంచాడు ఉంచిన తర్వాత ఈ ప్రజలందరికీ సువార్త రూపంలో ఈ పాట పాడి వినిపించుండొచ్చు గమనించండి ప్రియులరా సువార్తలాగా మనం చాలామంది సువార్త ప్రసంగాలు చేస్తే కాదు పాటల ద్వారా కూడా సువార్తను ప్రకటించవచ్చు మనం ఈ కీర్తనల భాగంలో మొత్తం కూడా చదివినట్లయితే దావిదు ఒక సువార్త గీతాలలాగా ఉంటాయి అన్నమాట ఈ సువార్తలాగా ప్రజలందరికీ చెప్తున్నాడు అయ్యా మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినండి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో దేవుని మందిరాలు మీరు ప్రవేశించాలనుకున్నారా ప్రవేశించాలి అంటే కనుక మీరు ఎలా ఉండాలో తెలుసా మీ మనసు ఎలా ఉండాలి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూడదు కపటముగా ప్రమాణం చేయకూడదు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి అని చెప్పేసి గట్టిగా ఈ వచనాల్లో చెప్తున్నాడు ఎందుకని ఈ వచనాలు రాయడం చూస్తాం చాలామంది దేవుని సెనిలో చాలామంది పాటలు పాడుతూ ఉంటారు పాటలు రాస్తారు ఎలాగో పాటలు రాస్తారు వారి జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి కానివ్వండి లేకపోతే వారు చూసిన అనుభవాలను బట్టి కానివ్వండి దేవుని వాక్యం ద్వారా ఆ వచనాలు ఎదుకుని అలాగా పాటలు రాస్తూ ఉంటారు అంటే రాసే ప్రతి ఒక్క చరణంలో కానివ్వండి వారి జీవితాల్లో జరిగిన వారు చూసినటువంటి మేలుల గురించి కానివ్వండి వారి సాక్ష్యం కానీ పాటల రూపంలో రాస్తూ ఉంటాడు అలాగే దావిది కూడా ఈ పాట పాడడానికి గల కారణం మనం గమనించవచ్చు తన జీవితంలో అంటే నిబంధన విషయంలో కానివ్వండి ఈ పరిశుద్ధమైన మందిర విషయంలో కానివ్వండి తను కొన్ని చూశాడు ఆ చూసిన విషయాలు గమనించి ప్రజలందరికీ చెప్తున్నాడు ఒకప్పుడు అలాగ పరిశుద్ధం లే లేకుండా శుద్ధమైన హృదయం లేకుండా దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని యొక్క ప్రత్యేకమైన వాటిని ముట్టుకుని కొంతమంది మరణించారు కాబట్టి మీరు అలా ఉండకూడదు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మీరేం చేయాలో తెలుసా ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి మంచి మనసుతో శుద్ధమైన హృదయంతో దేవుని మందిరానికి చేరాలి అని చెప్పేసి చక్కగా సువార్త చెప్తున్నట్లుగా దేవుణ్ణి మహిమపరుస్తూ పాటలు పాడుతూ ప్రజలందరికీ ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం దావేదు ఈ వచనాలు రాశాడు ఈ వచనాలకు గల కారణం ఏంటి ఇలాగా ప్రజలందరికీ మీరు శుద్ధమైన హృదయంతో దేవుని మందిరంలో చేరాలి ప్రవేశించాలి ఆరాధించాలి అని రాయడానికి గల కారణం ఏంటి అంటే మనము ఈ రెండో సమయాల గ్రంథము ఆరో అధ్యాయం ఆరో వచనం చూస్తే వారు దేవుని మందసాన్ని తీసుకువస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి అభినాదాబు ఇంట్లో నుంచి తీసుకొద్దాం తీసుకొద్దామని చెప్పేసి తీసుకొస్తున్నప్పుడు ఆరో వచ్చనలో మనం చూస్తే వారు నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అతని వద్దగా అతడు అక్కడే దేవుని మందసము వద్ద పడి చనిపోయాను దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఉజ్జ చనిపోవడం జరిగింది తర్వాత అదే దేవుని మందసం ఉండడం వలన ఇక్కడ చూడండి పన్నెండవ వచనంలో చూస్తే రెండవ సమయాల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తే దేవుని మందసం ఉండటం వలన యహోవా ఉభేదే ఇంటి వారిని అతని కలిగినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడెను హళెలూయా ఒకటి నిబంధన మందసాన్ని పట్టుకోవడం ద్వారా ఈ ఉద్యానతను చనిపోతే ఆ నిబంధన మందసం వాళ్ళ ఇంట్లో గృహంలో ఉండటం ద్వారా ఉభేదేదేము ఆశీర్వదించబడటం మనం చూస్తాం అంటే చూడండి డైరెక్ట్గా దావేదు పురానికి దా నిబంధన తీసుకొద్దాం అనుకున్నాడు దావేదు కానీ ఎప్పుడైతే ఈ నాకోను కళ్ళము దగ్గర ఉజ్జ చనిపోవడం చూశాడో ఉజ్జ ఏం చేశాడని మంచి పనే కదా చాలామంది చదువు వాళ్ళందరూ కూడా అంటారు చదువుకున్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని లోతులుగా ధ్యానించే వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు అనమాట ఉజ్జ మంచి పనేగా చేసింది ఎడ్లకు కాలు జారింది నిబంధన మంత్రం పడిపోతున్నామని చెప్పేసి చేచా పట్టుకున్నాడు దానివల్ల ఎందుకని దేవుడు అతను చంపేశాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ చాలా మనం ఆ విషయాలు కూడా ధ్యానం చేద్దాం ఎందుకని ఉజ్జ చనిపోయాడో కూడా వాక్యం నుంచి ధ్యానం చేద్దాం ఉజ్జ చనిపోవడం దావిదు చూశాడు ఆ విషయాన్ని చూసి భయపడి అమ్మో ఈ నిబంధన మందసం కనుక ఎంత పరిశుద్ధమైనది కాబట్టి మరి మన దావిదు పొరలో కొలిస్తే ఇలాగే మరణం అవుతారమ్మో ప్రజలందరూ కూడా అని చెప్పేసి భయపడిపోయి ఏం చేశాడు ఆ నిబంధన మంతసాన్ని తీసుకెళ్ళి ఉభేదం ఇంట్లో ఉండడం జరిగింది ఇక్కడ చూస్తే గిత్త ఓబేదము ఇంట్లో ఉండగా యోహో ఉభయ అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను అంటే ఉభయ ఇంట్లో ఆ నిబంధన అందస్తు ఉంచడం మనం చూస్తాం కానీ చూడండి దావేది యొక్క కూడా రివర్స్ అయిపోయినాయి ఉజ్జ చనిపోయాడు ఇలాగే మరల మరణం అవుతున్నాము లేకపోతే శాపాలు వస్తాము అని భయపడ్డాడు కానీ ఉభయ ఇంట్లో ఉండటం వల్ల ఆశీర్వదించబడ్డం మొదలైందనమాట ఉభయ ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డాడు దా దాక దాకా తెలిసిందంటే ఏదైనా ఒక విషయం రాజు దాకా వెళ్ళిందంటే మొట్టమొదటిగా చుట్టుపక్కల వరకు తెలిసింది గ్రామం నుంచి తర్వాత పట్టణం పట్టణం నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి మొత్తం అంతా తెలిసి రాజుగారి దగ్గరికి వెళుతుంది అంటే ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చూడండి ఒక వ్యక్తి ఆశీర్వదించబడటం ద్వారా అంటే ఉన్నత స్థితులకు వెళ్తా వెళ్ళడం ద్వారా అనేక మందికి తెలియబడతారు ఇలాగే ఉభయ కూడా దేవుడు ఎంతగా ఆశీర్వించే కానీ రాజు దాకా ఈ విషయం వెళ్ళడం జరిగింది సరే బహుశా దావేదికి మనకందరికీ తెలిసినట్లుగా దావేదికి చాలా ఇష్టమైనది ఏంటి అంటే వర్షిప్ చేయడం పాటలు పాడడం చక్కగా దేవుణ్ణి ఆరాధించడం ఎక్కువగా ఇష్టం దేవుణ్ణి ప్రార్థించడం ఇష్టం అలాగే బహుశా దావేది కూడా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడేమో ప్రార్థించినప్పుడు ఇదేంటి నేను ఉజ్జ చనిపోయాడమని భయపడ్డాను అలాగే ఏమైనా వ్యతిరేకమైన ఇలాగే ఎవరైనా మరణం ఏమైనా కలుగుతున్నామో శాపం కలుగుతున్నామో భయపడి అక్కడ వస్తే ఉభయ దేవం అని చెప్పేసి ఆలోచించి ఉండవచ్చు నిజమే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధమైన హృదయంతో దేవుని మందిరంలో ప్రవేశిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా వ్యర్థమైన మాటలు పలకరించి అశుద్ధమైన శుద్ధంగా లేకుండా పరిశుద్ధమైన హృదయం లేకుండా వ్యర్థంగా వ్యతిరేకంగా ఆలోచనలు కలుగజేస్తే శాపాలు వస్తాయి అని దావేది బహుశా ఆలోచించుంటాడు ఆలోచించి ఉజ్జ బహుశా అటువంటి ఆలోచనలను పెట్టుకునే మనసులో పరిశుద్ధంగా ఉండి అపరిశుద్ధమైన చేతులతో దేవుని యొక్క నిబంధన మంజాన్ని పట్టుకున్నాడు అందుకే ఉజ్జ చనిపోయాడు ఇదిగో శుద్ధమైన హృదయంతో ఉభయ దేవుని సన్నిధిలో దేవుని యొక్క నిబంధన మందసం ఎదుట పరిచయం చేసి ఉంటాడు అతను ఆశీర్వదించబడ్డాడు హలెలుయ అతను ఆశీర్వదించబడ్డాడు ఉభయదము ఎందుకని శుద్ధమైన హృదయంతో అతడు దేవుని ఎదుట పరిచయం చేశాడు కాబట్టి అతను ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఈ నిబంధన మందసాన్ని మనం దావేదపురానికి తీసుకొచ్చేద్దాం పురానికి తీసుకొస్తే నా ప్రజలందరూ కూడా ఆశీర్దించబడతారు నేను ఆశీర్వదించబడతాననే మంచి తలంపుతో నిబంధన మంతసాన్ని పురానికి తీసుకురావడం మనం చూస్తాం గమనించినట్లయితే ఉభదము శుద్ధమైన హృదయం అనే ఒకటి రెండవది ఉజ్జ అపరిశుద్ధమైన హృదయం అని చెప్పి మనం చూ గమనిస్తున్నాం అంటే తలంపు తలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎలాగ ఉజ్జ అపరిశుద్ధమైన హృదయంతో మనము కలిగి ఉన్నాడని మనం చెప్పగలం గమనిస్తే ఈ ఉజ్జా ఎవరయ్యా అని చూస్తే అభినాదాబు యొక్క కుమారుడిగాను చూస్తాం ఈ ఆరో అధ్యాయంలోనే మనం చూస్తే మూడో వచనంలో వారు దేవుని మందసమును బండి మీద ఎక్కించి గిబియాలో అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారుడగు ఉజ్జాయిను అహ్యోయును ఆ కొత్తబడిని తోలిరి అంటే అభినాదాబు యొక్క కుమారుడు మన మొదటి సమయాల గ్రంథం ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనం చూస్తే నిబంధన మందసం అభినాదాబు ఇంట్లో దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఉంది గమనించండి ప్రియులారా నిబంధన మందసం దావిది తీసుకురావాలని చూశాడు మధ్యలో మరణం కలిగింది భయపడ్డాడు ఉభయదేదము ఇంట్లో ఉంచాడు కానీ ఆశీర్వదించబడ్డాడు ఆ మరణాన్ని చూసి భయపడ్డాడు కానీ తర్వాత తిరిగి ఆశీర్వాదాన్ని చూసి నిబంధన మందసాన్ని దావిదు పురానికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటంటే ఉజ్జా చేసిన ప్రవర్తించిన ప్రవర్తనలో అంటే అతను చేసిన దాంట్లో ఏదో తప్పుదైన దావిది గ్రహించాడు కానీ ఉభయ ఇంట్లో శుద్ధమైన వృద్ధంతో ఆరాధించాడని గమనించాడు కాబట్టి ప్రజలందరికీ కీర్తన భాగం ద్వారా తెలియజేస్తున్నాడు మీరు పరిశుద్ధం స్థలాలు నిలవాలనుకుంటున్నారా నిలవాలి అనుకుంటే మీరు శుద్ధమైన హృదయంతో దేవుని మందిరానికి రండి దేవుని సన్నిధిలో పరిచర్య చేయండి అని దావీదు కీర్తన భాగం ద్వారా చెప్తున్నాడు మనం చూస్తున్నాం ఎలాగా ఉజ్జ అపరిశుద్ధమైన హృదయం కలిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాము ఈ ఉజ్జ ఎవరై అంటే అభినద కుమారుడు వీరందరూ కూడా గిబియాలో ఈ కిరియాతేరిము అనే ప్రాంతాల్లో నివసించేవారు అనమాట వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే ఈ మొదటి సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనం చూస్తాం దానికంటే ముందుగా ఆ మొదటి సమయాలు గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఆ ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు ఆరు అధ్యాయాలు మనం చూస్తే ఎలాగ ఈ నిబంధన మందసం అభినదాబు యొక్క ఇంటికి వచ్చింది అని గమనిస్తే ఇస్రాయేళలకు ఒక అలవాటు ఉంది అంటే వారి యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా నిబంధన మందసాన్ని వాళ్ళతో తీసుకువెళ్తారు దానివల్ల వాళ్ళకి విజయం కలుగుతుందనే ఆశ కోరిక దృఢమైన నమ్మకం విశ్వాసం ఇప్పుడు చాలామంది కూడా మనం బయట చూస్తే లక్కీ కాయిన్స్ అని లక్కీ నోట్స్ అని చెప్పేసి పెన్స్ లక్కీ పెన్ అని చెప్పేసి పర్సులు అని చెప్పేసి కొంతమంది తీసుకువెళ్తూ ఉంటారు వాళ్ళతో పాటు అవి ఉంటే కనుక వాళ్ళకి విజయం కలుగుతుంది లేదా అవి ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే వచ్చేస్తాయని చెప్పి తలంపులతో తీసుకువెళ్తూ ఉంటారు అలాగే దేవుని నిబంధన మందసం ఉండటం ద్వారా వాళ్ళకి విజయం కలుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం విశ్వాసం అనమాట అలాగే చాలాసార్లు విజయాలు కూడా చూశారు ఇస్రాయలు ప్రజలు అలాగే ఇస్రాయల్ ప్రజలందరూ చక్కగా యుద్ధానికి వెళ్ళినప్పుడు నాలుగు అధ్యాయులు మన విషయాలు చూస్తాం ఇస్రాయల్ ప్రజలు నిబంధన మాంసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్టీలు ఆ నిబంధన మాంసాన్ని తీసుకుని వెళ్ళిపోతారండి తీసుకువెళ్ళిపోయినప్పుడు దేవుని ప్రజల దగ్గర ఉన్నప్పుడు నిబంధన మందసం ఈ మందసం ద్వారా వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు కానీ ఫిష్ ఫిలిస్టీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆశీర్వదించబడలేదు గమనిస్తే నిబంధన మందసం ఉండటం ద్వారా వారు విజయం చూస్తారు ఒకటి ఆశీర్వదించబడతారని ఒకటి ఎందుకంటే దేవుని నిబంధన మందస్సు ఎలాగొచ్చిందండి దేవుని చేత దేవుని ఆలోచన చేత చేయబడింది అది మోషేతో దేవుడు చేయించాడు దేవుడి ప్రత్యక్షంగా నిబంధన మందసం మీ మధ్యలో ఉంటే నేను ఉన్నట్లే ప్రత్యక్షంగా దేవుని సన్నిధి అక్కడ ఉన్నట్లే ఒకసారి మోసేకి వ్యతిరేకంగా ప్రజలందరూ లేయిస్తే దేవుని యొక్క ప్రసన్నత నిబంధన మందసం మీదకి వచ్చిందని చెప్పేసి నిర్గమాఖండంలో మనం చూస్తాం అంటే నిబంధన మంజం మన మధ్యలో ఉంటే దేవుడు ఉన్నట్లే అదే విశ్వాసంతో ఇస్రాయల్ ప్రజలందరూ కూడా నిబంధన మంసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళేవారు విజయాలు చూసేవారు కానీ ఒకనొక రోజుల్లో హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టి మరి ఏమైనా కావచ్చు ఫిలిస్టీన్లు ఈ నిబంధన మాంసాన్ని తీసుకుని వెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేవత గుడిలో పెడతారు పెట్టిన తర్వాత దేవత విరిగి పడిపోవడం మనం కూడా చూస్తాం మొదటి సమ్మె ఆరోజ్యాలు ఆ విషయాలన్నీ చూస్తాం అంతేకాకుండా వాళ్ళకి ఒక తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు గడ్డలు రావడం రకరకాల తెగుళ్ళు వాళ్ళకు వస్తాయి ఫీల్డ్ స్టూల్ అందరూ కూడా సర్దారులు పెద్దవారందరిని పిలిపించి ఏంటయ్యా ఎలా జరుగుతుంది నిబంధన మనసులో ఉండటం వల్ల ఎలాగ మనకి ఎందుకు శాపాలు వస్తున్నాయి ఎందుకు తెగుళ్ళు వస్తాయని చెప్పి గమనించినప్పుడు ఇది నిబంధన మనసు మన దగ్గర ఉండకూడదు వారికి ఎట్లాగైనా సరే ఇస్రాయల్ ప్రజల దగ్గరికి నిబంధన మనసు మనం పంపించేయాలి అని చెప్పేసి ఆ పెద్దలందరూ ఫిలిస్టీన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి దానికి తగ్గట్టుగానే వారికి ఏదైతే తెగుళ్ళు వచ్చినాయో అవన్నీ పోవడానికి అని చెప్పేసి బంగారంతో చేసినటువంటి కొన్ని కొన్ని ఆ వస్తువులను దాంట్లో పెట్టేసి ఆ నిబంధన మందసాన్ని ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయల్ ఉన్న ఉన్న ప్రాంతానికి పంపించేస్తారు పంపించినప్పుడు గమనించండి నిబంధన మందసం దేవుని ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంది విజయాలు చూశారు కానీ అన్నుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడలేదు తెగుళ్ళతో నింపబడ్డారు శాపంతో ఉన్నారు చాలామంది మన యొక్క ఆశీర్వాదాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి చాలామంది మూఢనమ్మకాలు ఉంటాయి అనమాట ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు ఆరాధన క్రమంగా చేసేవారు కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మన ఆశీర్వాదాలు వేరే వాళ్ళు అనుభవించేస్తున్నారు ఇదిగో మనం నా బైబుల్ నా బైబుల్ గ్రంథం ఉంది నా బైబుల్ గ్రంథం ఉంటే నేను ఆశీర్దించబడతాను కొంతమంది పక్కలో దిండు పక్కన పెట్టుకుని పడుకుంటా ఉంటారు కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం పట్టుకుంటే ఎటువంటి దయ్యాలు రావు ఎటువంటి శోధనలు రావు ఇబ్బందులు రావు అని వాళ్ళ హృదయంలో తలంపు ఒకవేళ బైబిల్ కబాల్ని ఎప్పుడైనా మందిరానికి వెళ్ళినప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు పోయింది అనుకోండి ఇక అనుకుంటారు బైబిల్ వెళ్ళిపోయింది నా అదృష్టం అంతా పోయింది అంటే బైబిల్ గ్రంథం వేరే వాళ్ళకి దొరికింది ఇక అన్యులు ఆశీర్వదించబడుతున్నారు వాళ్ళు దొంగిలించారు వాళ్ళు ఆశీర్వదించబడు అంత ఉంటారు గమనించిన దేవుని సంబంధమైన వస్తువు ఏదైనా సరే నీ దగ్గర ఉన్నప్పుడు నీకు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటుంది వేరే వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉండదు ఒకవేళ మనమే దొంగిలించే వరంగా ఉన్నామా వేరే వస్తువులు ఏదైనా సరే దేవుడు పదాజ్ఞలు ఇస్తూ అన్నారు వేరే వస్తువు ఎవరికి కూడా మనం దొంగిలించకూడదు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనం దొంగతనం చేయకూడదు ఒకవేళ మన వస్తువులు ఎవరైనా దొంగిలించారా మరలా నీ వస్తువు వచ్చేంత వరకు మన వస్తువులు తీసుకెళ్ళిన వాళ్ళకి నిద్ర పట్టదు ఇక్కడ అదే జరిగింది నిబంధన మనసు పులుసులు తీసుకెళ్ళిపోయారు కానీ వాళ్ళకి ఆశీర్వాదకరంగా లేదు మనందరూ కూడా శాపాన్ని అనుభవిస్తున్నారు ఆ నిబంధన ఎట్లా అయినా సరే ఆ దేవుని ప్రజలకి ఇచ్చేయాలి నీ వస్తువులు ఏమైనా పోయినా నువ్వు బాధపడుతున్నాయమ్మ ఎవరైతే దొంగిలించారో వారందరూ తీసుకొచ్చేదాకా దేవుడు వాళ్ళకి నిద్ర పట్టనివ్వడం షాపమే వస్తుంది మరల మన వస్తువులు మన దగ్గరికి ఆఖరికి వచ్చేస్తాయి అనమాట ఏవైనా సరే దేవుని సంబంధమైనవి న్యాయమైనవి అయితే హలెయ్య అలాగే ఈ ఫిలిస్తీలందరూ కూడా నిబంధన మందసాన్ని చక్కగా తీసుకుని ఆ ఇస్రాయల్ ప్రాంతానికి ఇచ్చేద్దాం అనుకున్నారు ఇచ్చేసినప్పుడు చక్కగా ఆ బెసిమేషు అనే ప్రాంతం యహోషువా యొక్క పొలం దాకా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఎడ్ల బంద చక్కగా కొత్త ఎడ్ల బండిని కట్టేసి ఆ నిబంధన మందసాన్ని ఆ ఫిలిస్తీలు ఇస్రాయల్ ప్రాంతానికి వదిలేసి వెళ్ళిపోతారు అక్కడు మన బెచ్చమేషు వాళ్ళు చక్కగా ఆ ఎడ్ల బలు అర్పించేసి నిబంధన మందసాన్ని చాలా జాగ్రత్త చేస్తారు కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అంటే వాళ్ళు కూడా పాపం గబగబ నిబంధన మందసం వచ్చేసిన దానికి ముందు ఆనందంగా ఉంటారు కానీ నిబంధన మందసాన్ని తీసేసి లోపల చూడడం ముట్టుకోవడం రకరకాల కార్యక్రమాలు చేసినట్లుగా మనం ఆరో అధ్యాయంలో ఆఖరి వచ్చనాలలో చూస్తాం దానివల్ల ఆ వారిలో ఆ రోజునే యాభై వేల డెబ్భై మంది మరణించారండి యాభై వేల డెబ్బై మంది దేవుని ప్రజలే మరణించారు కారణం ఏంటంటే మనం చూస్తే సంఖ్యాకాండం నాలుగో అధ్యాయం పదిహేను వచనలో రాయబడి ఉంటుంది నిబంధన మందసాన్ని ముట్టుకునకూడదు ఎవరు కూడా ఒకవేళ ముట్టుకుంటే వాళ్ళు మరణిస్తారు వాళ్ళకి మరణము కలుగుకున్నట్లుగా నిబంధన మనసు ఎవరు కూడా ముట్టుకోవద్దు అని దైవజనుడు అక్కడ చెప్తాడు దేవుని చేత చెప్పబడిన వాక్యం అది అంటే నిబంధన మనసు అందరూ కూడా ముట్టుకోకూడదు తనకు ఒక పరిశుద్ధతని దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని దానికి అనుగ్రహించాడు అలాంటప్పుడు ఆ నిబంధన మనసు ఎవరైనా సరే ఎలా పడితే అలా ముట్టుకుంటే కనుక మనకి శాపం వస్తుంది కానీ ఆశీర్వాదం రాదు అంటే ఒక శుద్ధమైన హృదయంతో అంటే దానికోసం ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వ్యక్తులు ఉన్నారు ఎన్నుకొనబడిన కొనబడిన దానికి అక్కడ పరిచయం చేసేవారు కూడా ప్రత్యేకించబడిన వారు ఉన్నారు కాబట్టి ఎవరు పడితే వారు దాన్ని ముట్టుకోకూడదు దాన్ని ఎట్లా పెడితే అలా చూడకూడదు అని దేవుని ఆజ్ఞ చాలామంది ఈరోజు మనం మందిరాల్లో కూడా చూస్తాం వాకింగ్ చెప్పే దయవజన్ల దగ్గర బలిపీఠం ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఎక్కేస్తూ ఉంటారు ఎలా పడితే అలా పరిచయం ఎలా పడితే అలా ఎక్కేస్తూ ఉంటారు తలబడితే పట్టుకోవడం చేసేస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా చేయకూడదు ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన స్థానం అది దైవజనులు మాత్రమే ఎక్కవలసిన స్థానం అది అది దైవజనులు మాత్రమే వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యం పరిశుద్ధాత్మనిపడు దైవజనుడు చెప్తున్నాడో అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఆ బలిపేట మీద ఉంటుందన్నమాట దేవుని ప్రసన్నతతో నింపబడిన బలిపేటాన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడం కానీ ఎక్కడం కానీ కాళ్ళు పెట్టడం కానీ చేయకూడదు చేసినట్లయితే మనం చూస్తున్నాం కదా ఏమైంది ఇక్కడ నిబంధన మందసం పరిశుద్ధమైంది దేవుని ప్రజలు ఎవరైతే ఎన్నుకొనబడ్డారో వాళ్ళు మాత్రమే పట్టుకోవాలి వారు దాదాపుగా యాభై వేల డెబ్బై మంది మరణించారు వాళ్ళు చూడటం వల్ల తర్వాత వాళ్ళందరూ కూడా భయపడిపోతారు భయపడిపోయి మొదటి సమయాలు ఏడు మొదటి రెండు వచ్చినాలో చూస్తే వాళ్ళు భయపడిపోయి క్రియాచార్యము ప్రాంతంలో అభినాదాబు ఉన్నాడు కొండ మీద వాళ్ళ గృహంలో పెడదామని చెప్పేసి ఈ నిబంధన మంసాన్ని తీసుకెళ్ళి అభినాదాబు గృహంలో పెడతారండి పెట్టిన తర్వాత చక్కగా దాదాపుగా అభినాదాబు యొక్క కుమారుడు ఎలియాజర్ని ఈ నిబంధన మందసం దగ్గర పరిచయం చేయడానికి ప్రతిష్ఠిస్తారు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఏడో అధ్యాయం మొదటి సమయాలు రెండో వచనంలో మనం చూస్తాము దాదాపుగా ఇరవై సంవత్సరాలు అభినాదాబు గృహంలో ఈ నిబంధన మందసం ఉండినట్లుగా మనం చూస్తాం అన్నమాట ఇరవై సంవత్సరాలు ఉంది ఇరవై సంవత్సరాలు ఉండి అభినాదాబు యొక్క కుమారులయ్యే ఉధ్యాయిన్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు ఏంటి నిబంధన మంశాన్ని ఎలా పట్టితే అలా పట్టుకోకూడదు ఎలాగ పడితే అలాగ పరిచర్య చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాగో నిబంధన మనసు మన గృహానికి ఆల్రెడీ యాభై వేల డెబ్బై మంది మరణించారు దానికంటే ముందుగా ఫిలిస్టీలు షాపం అనిపించారు నిబంధన మనసాన్ని వాళ్ళు అవిధేయతను బట్టి నిబంధన మంశాన్ని తీసుకెళ్ళిపోవడం వల్ల దొంగిలించడం వల్ల వాళ్ళు అని అనుభవించారు విపరీతమైన తెగుళ్ళు వాళ్ళ గృహాల్లోకి వచ్చినాయి కాబట్టి నిబంధన మంతసాన్ని మన దగ్గరికి తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసిన తర్వాత మన వాళ్ళు బెచ్చిమేసి వాళ్ళు ఏం చేశారు ఎలా పడితే అలా చూశారు మరణ మరణించారు ఈ విషయాలన్నీ కూడా అభినాతాబు తెలియదండి వాళ్ళ పిల్లలకి చెప్పరా అవన్నీ కూడా తెలిసినా కానీ ఈ ఉజ్జ మరి ఎలాగ పట్టుకున్నాడు దేవుడి నిబంధన మందసా మనం గమనించాలి ఆ విషయాలన్నీ కూడా ఎలాగ నిబంధన మందస్సు వచ్చింది వాళ్ళ ఇంటికి అసలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో అంటే చాలామంది గమనిస్తారు దైవజన్యని ఇరవై సంవత్సరాల చూస్తున్నాం ముప్పై సంవత్సరాలను చూస్తున్నాము వారిలో ప్రభావం ఏమి లేదులే మనం ఎప్పుడు చూసే దైవజన్యలుగా అనుకుంటూ ఉంటారు కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి నిబంధన మనసులో దేవుని శక్తి ఇరవై సంవత్సరాలను నలభై సంవత్సరాలను అలాగే ఉంటుంది కాబట్టి ఉద్యోగ ఇరవై సంవత్సరాల నుంచి మన దగ్గరే ఉందిగా నిబంధన మనసు అని అనే చులకనగా చూసుంటాడు అనే హృదయంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అతను చే సహవాసం చేసిన వ్యక్తులు కూడా ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళు గిబియాలో అభినాద గిబియోనీలు క్రియాత్రిం వాళ్ళు ఎటువంటి వారాయంటే ఒకసారి ఏమైంది న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఈ గిబియోనులు ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రజలు ఒక అమ్మాయిని పాడు చేసి చంపేస్తే వాళ్ళు పక్షంగా బెన్యామీనీలు ఉండి వాళ్ళ అన్నలతో యుద్ధం చేస్తారండి అంటే అపరిశుద్ధమైన క్రియలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా పరిశుద్ధత విషయంలో అసలు లేదు అపరిశుద్ధమైన క్రియలకి ఎక్కువగా ఇష్టపడి చేస్తూ ఉంటారు అన్నమాట బహుశా వాళ్ళతో సహవాసం చేసి ఉంటాడు విద్య వాళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో వాళ్ళందరూ కాపడి శుద్ధమైన పనులు చేసి అలరల్ తిరిగే వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వాళ్ళకి సంబంధమైన వాళ్ళకి ఇష్టమైన ఆజ్ఞలు అయితే పాటిస్తారు వ్యతిరేకమైన ఆజ్ఞలు వాళ్ళకి ప్రతికూలమైన ఆజ్ఞలు పాటించరు మనం చూస్తే ఈ ఈ వంశం వాళ్ళు మొదటి దినవృత్తాంతంలో ఇరవై మూడు ఇరవై ఇరవై రెండులో మనం చూస్తే వారి సహోదరులనే పెళ్లి చేసుకుంటారంట కారణం ఏంటంటే సంఖ్యాకాండం ముప్పై ఆరు ఎనిమిది తొమ్మిదిలో ప్రభువు చెప్పాడు దేవుడు చెప్పాడు మీ స్వాస్థ్యము వేరే గోత్రమానికి వెళ్ళిపోకుండానట్లు మీ తండ్రిని శ్వాస్లో నుంచి మీ తండ్రి ఇంటి వారి నుంచి పెళ్లి చేసుకుని అని చెప్తారు అందుకనే మా ఆస్తు పోకుండా దేవుడు చెప్పాడు కాబట్టి మా సహోదరులే పెళ్లి ఉంటారు అంటే వారికి అనుకూలంగా ఉండడానికి పెళ్ళిళ్ళ విషయంలో ఆస్తుల విషయంలో పాటిస్తారు ఆజ్ఞలు కానీ సంఖ్యకాండం నాలుగు అధ్యాయం పదిహేను వచనంలో ప్రభు చెప్పాడు కదా దేవుడు చెప్పాడు కదా నిబంధన మనసాన్ని ముట్టుకోకూడదు ముట్టుకుంటే మరణిస్తామని మరి ఆజ్ఞలు అప్పుడు గుర్తు రాలేదా మనం గమనిస్తే వాళ్ళు చక్కగా అలాగా దేవుని యొక్క ఆజ్ఞలంటే లక్ష్యం చేయగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుంటాడు ఉజ్జా పట్టుకున్నాడు మరణించాడండి కానీ ఉభయ మాత్రం అలా చేయలేదు శుద్ధమైన హృదయంతో దేవుని సనుల నిబంధన మాంసాన్ని అయ్యో దేవుని చేత ఏర్పాటు చేయబడింది ఇది నిబంధన మందసం దేవుని ప్రజలు విజయం చూశారు ఈ నిబంధన మందసం ద్వారా కాబట్టి మన శుద్ధ హృదయంతో నేను నా ఇంటి వారును ఈ శుద్ధమైన హృదయంతో ఈ నిబంధన మందసానికి దగ్గర పరిచయ అని చెప్పేసి పరిచయం చేసి ఉంటాడు అతను ఆశీర్వదించబడ్డం మనం చూస్తాం అందుకే ఈ విషయాలని గమనించిన దావీదు ఇరవై నాలుగో కీర్తనలో అంటాడు నువ్వు పరిశుద్ధ స్థలంలో నువ్వు వస్తున్నావా దేవుని మందిరానికి వస్తున్నావా ఏ హృదయంతో వస్తున్నావు శుద్ధమైన హృదయం కలిగిరా నువ్వు ఆశీర్దించబడతావు ఉభయోదంలాగా అందుకే ఏసుప్రభు వారు కూడా ధన్యతలో చెప్తారు హృదయ శుద్ధి గల వారి ధనులు వారు దేవుని చూస్తారు అంటే మనం దేవుణ్ణి చూడాలి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి దేవుని చేత ఆశీర్వదించబడాలంటే శుద్ధమైన హృదయంతో కలిగి ఉండాలండి శుద్ధమైన హృదయంతో మన దేవుని సన్నిధానికి వచ్చిన దేవుని సన్నిధిలో పరిచయం చేసినా దేవునికి ప్రార్థించినా కానీ దేవుడు ఆలకిస్తాడు మన అందరం కూడా ఆశీర్వదించబడతాం కాబట్టి మనందరం కూడా ఏ హృదయంతో దేవుని మందిరానికి వస్తున్నాం ఏ హృదయంతో దేవుని పరిచయ చేస్తున్నామో గమనిద్దాం శుద్ధమైన హృదయం కలిగి ఉందాం దేవుని చేత ఆశీర్వదించబడదాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం మహాగరుడ మహోన్నతుడ పరిశుద్ధుడ గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఇలాగున ప్రభావ శుద్ధమైన హృదయం కలిగి ఉండుట అనే అంశం మీద మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభావ ఉజ్జా ప్రభ శుద్ధమైన హృదయం లేకనే ప్రభావ వారి మధ్యలో ఎవరి మధ్యలో అయితే తిరిగాడో వారి అలవాట్లను నేర్చుకుని ప్రభావ అపరిశుద్ధమైన హృదయంతో బహుశా నిబంధన మనసాన్ని పట్టుకున్నాడేమో ప్రభావ మరణించాడు కానీ ఉభయమైతే అలాగే చేయలేదు శుద్ధమైన హృదయంతో నిన్ను ఆ ఆరాధించాడు నిన్ను చక్కగా సేవించాడు ప్రభా ఆశీర్వదించబడినట్లుగా మనం మేము చూస్తున్నాం ప్రభావ కీర్తన భాగంలో దావి కూడా గమనించి ప్రజలతో అందరితో మా అందరితో కూడా కీర్తన భాగం ద్వారా వార్తర రీతిగా చెప్తున్నాడు ఇదిగో ప్రజలారా మీరందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలో నిలబడాలనుకుంటున్నారా దేవుని స్థితిలో పరిచయం చేయాలనుకుంటున్నారా వ్యర్థమైన మనసు పెట్టద్దు వేరే వేరే కపటంగా మీరు ప్రమాణం చేయొద్దు శుద్ధమైన హృదయం నిర్దోషమైన మనస్సు కలిగి ఉండండి అని చెప్తున్నాడు మేము మేమందరం కూడా అలాగున్న తండ్రి శుద్ధమైన హృదయంతో నీ మందిరానికి వచ్చేవారంగా నీ మందిరంలో శుద్ధమైన పరిశుద్ధమైన హృదయంతో పరిశుద్ధమైన తలంపులతో నీ మందిరంలో మేము పరిచయ చేసేవరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి నీ వచ్చేటప్పుడు ప్రభావ నీ రెండవ రాకడలో మేమందరం కూడా ఎత్తబడినట్లుగా సహాయం చేయండి ప్రభావ నీ వచ్చేది కూడా శుద్ధమైన హృదయం కలవారికి కలవారి కోసం అని చెప్పి మేము గ్రహించడానికి సహాయం చేయండి మా హృదయాలు పరిశుద్ధంగా ఉంటే మేము మిమ్మల్ని చూస్తాం ప్రభావ మీతో ఎత్తబడతాం ప్రభు ఆ విషయాలన్నీ గమనించి ప్రభువ్వ శుద్ధమైన హృదయం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి అటువంటి హృదయం మేము అందరం కూడా కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి వాక్యాన్ని వింటున్న చూస్తున్న వారందరూ అందరూ కూడా ప్రభావ అటువంటి హృదయాన్ని వారికి అనుగ్రహించండి పరిశుద్ధాత్మ మీరు సహాయం చేయండి ప్రత్యేక అపవిత్రమైన వేరే వేరే ఆలోచన కూడా దూరం చేయమని అడుగుతున్నాం నిస్సంతలో నిలబడే శక్తిని బలాన్ని మాకు అందరికీ దయచేయండి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావానికి మాత్రమే అర్పిస్తున్నాం ఏసు పరిశుద్ధనామాలు ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ మా వందనములు ఆమెన్ మా చిరునామా ఐపీసీ చర్చ్ కానూరు గాంధీ బొమ్మ సెంటర్ మీకు తెలుపబడిన ఆరాధన సమయంలో మా తండ్రి డాక్టర్ ఎల్ సామిల్ గారు వాక్యపరిచర్ చేసి అందరి కొరకు ప్రార్థించదురు కాబట్టి మీరందరూ కూడా పాల్పొందండి